నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కిపోతున్నాయి ఎంతలా అంటే ఒకరినొకరు కొట్టుకునే అంతలా ఎప్పుడూ శాంతంగా ఉండే లీడర్లు కూడా ఇప్పుడు రెచ్చిపోయి అపోజిషన్లో ఉన్నటువంటి ప్రత్యర్థిని పీక పట్టుకొని కొట్టుకునే అంతగా రాజకీయాలు అయితే హీట్ ఎక్కిపోయాయి సో ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గురించి హైదరాబాద్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చాలా ప్రత్యేకం సో ఇక్కడ త్రిముఖ పోర్ అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితులు అక్కడ ఉన్నాయి రీసెంట్గా మేము అక్కడికి పబ్లిక్ వాయిస్ కోసం కూడా వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళ మాటల్లో కూడా మేము అడిగి తెలుసుకోవటం జరిగింది సో అక్కడ త్రిముఖ పోర్ అయితే మాకు ఖచ్చితంగా కనిపించింది సో అయితే ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆ ముగ్గురు అభ్యర్థులని ప్రజల ఎదురుగా పెట్టి ఇప్పటి వరకు ఏం చేశారు ఇక ముందు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకే విన్నవించుకోవాలి అంటూ కూడా ఒక డిబేట్ని కండక్ట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ అలాగే గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కూనా శ్రీశైలం గౌడ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన ఇక కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కొలను హనుమంతరెడ్డి సో ముగ్గురు మధ్య అయితే వాదోపవాదనలు అంటే డిబేట్ అయితే చాలా స్ట్రాంగ్గా వెళుతూ ఉంది ప్రజలు కూడా చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు వాటన్నింటికి కూడా ముగ్గురు అభ్యర్థులు సమాధానాలు చెబుతూనే ఉన్నారు సో ఈ క్రమంలోనే ఏం జరిగింది అనంటే ఈ టాపిక్ కాస్త సంక్షేమ పథకాలు వీటన్నింటి నుంచి కాస్త భూ కబ్జాల వైపుగా వెళ్ళింది సో ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు ఈ క్రమంలో కున శ్రీశైలం గౌడికి అలాగే కేపి వివేకానంద గౌడికి మధ్య వాదోపవాదనలు చాలా ఎక్కువైపోయాయి హీట్ ఎక్కిపోయింది నువ్వు భూ కబ్జా చేసావంటే నువ్వు భూ కబ్జా చేసావని చెప్పేసి ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు సో కూనా శ్రీశైలం గౌడ్ ఏమన్నారంటే నువ్వు టీడీపీ తరపున పార్టీలో గెలిచి అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ తరపున కేపి వివేకానంద్ గౌడ్ గెలవటం జరిగింది ఆ తర్వాత ఆయన అప్పుడున్నటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్లోకి చేరటం జరిగింది అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన రెండు వేల పద్నాలుగులో చేరటం జరిగింది ఇక కూనా శ్రీశైలం గౌడ్ గురించి కనుక మాట్లాడినట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళటం జరిగిందనమాట సో ఇది ఇక్కడ కూన శ్రీశైలం గౌడ్ నిన్న జరిగినటువంటి డిబేట్లో ఏమన్నారంటే నువ్వు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచి పది కోట్లకి బీఆర్ఎస్కి అమ్ముడుపోయావు నువ్వు అని చెప్పి ఒక మాట జారాడనమాట సో వెంటనే కేపి వివేకానంద్ కూడా నువ్వు కూడా రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్గా గెలిచి నువ్వెంతకు అమ్ముడు పోయావు మరి అని చెప్పేసి ఈయన అనటం జరిగింది ఈ క్రమంలోనే నువ్వు భూ కబ్జాలు చేసి బతుకుతున్నావు అంటే లేదు నువ్వే భూ కబ్జాలు చేసి బతుకుతున్నావు నువ్వెంత చేసావు అని చెప్పి ఒకరినొకరు దూషించుకుంటూనే ఉంటున్నారు ఈ క్రమంలో కూనా శ్రీశైలం గౌడ్ సడెన్గా నువ్వు భూ కబ్జాలు నీ అయ్య భూ కబ్జాలు చేశాడు అంటే అంటూ ఒక మాట జారడం జరిగింది అప్పటి వరకు సహనంగా ఉండేటటువంటి ఒక వివేకానంద గౌడ్ అప్పటికే కాస్త ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు సీరియస్ అవుతూ ఉన్నారు ప్రజలు అడిగే ప్రశ్నలకి ఆయన కోపం తెచ్చుకుంటున్నారు ఆ ఫ్రస్టేషన్లో వాళ్ళ తండ్రిని ఒక మాట అనేసరికి ఆ ఆవేశంతో వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుణ శ్రీశైలం గౌడ్ పైనకి చేయి చేసుకోవటం వెంటనే పీక పట్టుకోవడం కూడా జరిగిందనమాట మరి ఈ పరిస్థితి ఇప్పుడు కేపి వివేకానంద గౌడ్కి ఏ విధంగా మారబోతుంది ఇప్పటి వరకు చాలా శాంత మనిషి ఎవరు వెళ్ళినా కూడా కేపీ వివేకానంద గౌడ్ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు అంటూ కూడా అక్కడి ప్రజలు చెబుతున్నమాట మరి అంత శాంతంగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఈ విధంగా సీరియస్ అవ్వటం ఆయన ప్రత్యర్థిని పీక పట్టుకోవటం కూనా శ్రీశైలం గౌడ్ అలాగే కేపి వివేకానంద గౌడ్ ఎవరో కాదు వీళ్ళిద్దరూ కూడా కజిన్సే ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళే నిజం చెప్పాలంటే సో వీళ్ళిద్దరూ డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు సో మరి ఈ క్రమంలో ఇంత శాంతంగా ఉండే వ్యక్తి ఇక ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాడు హ్యాట్రిక్ సాధిస్తాడు అంటూ అనుకున్న పరిస్థితుల్లో ఈ విధంగా చేయటం వల్ల ఇతనికి ఏమన్నా నెగిటివ్ అవుతుందా అనంటే అంటే చాలా మంది చెప్తున్నమాట కాస్త నెగిటివ్ అవుతుంది అని కానీ కొంతమంది అంటున్నారు తండ్రిని అంటే ఎవరు కూడా ఊరుకోరు కదా సో అందుకనే ఆయన సీరియస్ అయ్యాడు అనేది కొంతమంది చెప్తున్నమాట మరి ఇదే డిబేట్లో ఇదే కేపీ వివేకానంద గౌడ్ పక్కనున్నటువంటి కాంగ్రెస్ లీడర్ కొలను హనుమంత్ రెడ్డి తండ్రి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మీరందరూ కూడా మీ ఏరియాలకి మీ గల్లీలకి మీ తండ్రుల పేర్లు పెట్టుకుంటున్నారు మీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు మీ తండ్రి పేరు ఎలా పెట్టుకున్నావు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఇక్కడ కుణ శ్రీశైలం గౌడ్ మీ తండ్రి కూడా భూకబ్జా చేశాడు అంటే ఎంత కోపం వచ్చిందో నీ తండ్రి పేరును ఒక కాలనీకి ఎలా పెట్టుకున్నావు అంటే కొలను రెడ్డికి కూడా ఖచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది మరి ఈయన కూడా తండ్రి గురించి నోరు జారాడు కదా సో మరి ఇప్పుడు ఈయనకి కోపం రావడం పైన ఈ పాయింట్ని పట్టుకొని కొంతమంది వివేకానంద గౌడ్ సహనం కోల్పోయాడు ఈయన చేసింది తప్పు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మరి మీకేమనిపిస్తుంది నిన్న డిబేట్ కనుక ఒకవేళ మీరు చూసుంటే లేదు అంటే ఈ వీడియో చూసినట్లయితే మరి కేపీ వివేకానంద గౌడ్ చేసింది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఇదే ఆయనకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా మైనస్ అవుతుంది అనుకుంటున్నారా మరి హ్యాట్రిక్ సాధించబోతున్నాడు అంటూ కూడా దూసుకెళ్తున్నటువంటి వివేకానంద గౌడ్కి కాస్త బ్రేకులు పడ్డాయి అనేది అయితే అని చాలామంది అంటున్నమాట మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం త్రిముఖ పోరు కాస్త కనిపిస్తున్నటువంటి కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూనా శ్రీశైలం గౌడ్ కాస్త థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు అనే మాట అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండే కాంగ్రెస్లో నుంచి బీజేపీకి రావటం వల్ల ఆయన పొజిషన్ ఇప్పుడు కాస్త థర్డ్ ప్లేస్కి వెళ్ళింది అనే మాట వినిపిస్తుంది వినిపిస్తూ ఉంది అక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి ఈ క్రమంలో ఇప్పుడు కేపి వివేకానంద గౌడ్ ఆయనపై దాడి చేయటం వల్ల ఇప్పుడు కూనా శ్రీశైలం గౌడ్కి ఆ రిప్లెస్ అయ్యి అని గ్రాఫ్ ఏమైనా పెరుగుతుందా చూడాలి మరి ఏం జరగబోతుందో మరి ఎలక్షన్స్ తర్వాత అక్కడ ఎవరు గెలుపు సాధిస్తారో ఎవరు మరోసారి మరి ఒకవేళ కేపి వివేకానంద గౌడ్ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా కూన శ్రీశైలం గౌడ్ విజయం సాధిస్తారా వీళ్ళిద్దరూ కాదని కొల్లని హనుమంత్ రెడ్డికి విజయం చేకూరుతుందా మరి ఎవరు గెలుపొందుతారు అనేది మనం కొన్ని రోజుల్లో తెలిసిపోనుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మరిన్ని తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఆధాన్ టీవీ